बेजवाड़ा गुंटूरु केंद्रालगा तयारवुतुन्न ई कार्बोरेट अप्पडालु तिंटे आस्पत्रि पाले कल्तीकी कादेदी अनर्हमंटू आहार पदार्थं प्रतिदी कल्ती अवुतुंदि अक्कड तीने वस्तुवे कदानि अजाग्रत्तगा चूपिस्ते आस्पत्रि पालवटं तथ्यमे विंदु भोजनालो अप्पडानिकी ओक प्रत्येकत उंदि प्रति ओक्करू कूडा सांबारुलो अप्पडं नंचुकोनि तिंटारु अला तिंटे आ रुचि वेरुगा उंटुंदि कल्ती रायिलु इटुवंटि अप्पडालनु एला तयारु चेस्तुन्नारो तेलुसुकुंटे कर्मागारे सोडियम कार्बोनेट वा रसायन पौडर् तैयार अपड़ गुट ओ सारी चूदा कल्ती केंद्र गुंटूर विजयवाड़ वाली अपड़ वरकू अंत कल మొన్న నెయ్యి నిన్న నూనె నేడు అప్పడం రసాయనాలతో తయారవుతున్న అప్పడాలు ఫుడ్ పాయిజన్ కు వేదికగా మారుతున్న విందు భోజనాలు విందు భోజనాల్లో ఆజ్యం చేస్తున్న కల్తీ తిరుబండారాలు నిర్వాహకుల మాయాజాలం కల్తీ రాయిళ్ళకు కాస్తుల వంశం ఇది రాష్ట్ర రాజధాని విజయవాడ గుంటూరు ఫుడ్ సేఫ్టీ అధికారుల నిఘా కొరవడింది అనడానికి ఇప్పటికే ఇక్కడ ఎన్నో నిదర్శనాలు కనిపించాయి మొన్న కల్తీ సున్నుండలు నిన్న కల్తీ నెయ్యి ఇప్పుడు విందు భోజనాలలో సాంప్రదాయంగా తినే అప్పడం కూడా ఆరోగ్యానికి తూట్లు పెట్టే కల్తీ పదార్థాలతో తయారవుతుంది విందు భోజనాలలో షడ్రశోపేతమైన రుచులు ఎన్ని ఉన్నప్పటికీ అప్పడానికి ఉన్న ప్రత్యేకత పోల్చలేనిది శుభ్రపరిచిన మినపగుళ్ళు పైన పొట్టు తొలగించి అప్పడం పిలుసుగా ఉండేందుకు సమపాలల్లో ఛాయ మినపిండికి కొద్దిగా బియ్యపు పిండి కూడా కలిపితే విందు భోజనాలకే మంచి రుచి వస్తుంది కానీ ఇక్కడ తయారయ్యే అప్పడాలు చూస్తే పూర్తిగా రసాయనాల అప్పడమే చలామణిలో ఉంది ఈ కల్తీ ఫార్ములా తయారీపై వ్యాపారస్తుడు ఎలా చెబుతున్నాడో చూడండి కాల్షియం కార్బోహైడ్రేట్ వచ్చేసి ఓన్లీ ప్యూర్ మినపిండిదండి బియ్యపిండి దానిలో యాడ్ అవుదండి ఓన్లీ దాన్ని వచ్చేసి హై కాస్ట్లో అమ్మాలి మన ఆంధ్రప్రదేశ్లో అంత కాస్ట్ మేము అమ్మేటోళ్ళం కాదు దాన్ని మినిమం 350 రూపాయలు హై రేట్లు అమ్మాలి దాన్ని మినపిండి అయితే మరి ఆ రేట్ అమ్మలేదు ఇవాళ కాల్షియం కార్బోహైడ్రేట్లో కొన్ని వేల టన్నులు తయారవుతుందండి మరి సోడియం బైకార్బోనేట్లో అందరూ తయారు చేస్తున్నారు ఇవాళ నా కంపెనీ ఒకటి కదండి దరిదాపు తర్వాత దానిలో వాటర్ సొల్యూషన్ తీసుకొని సోడియం బైకార్బోనేట్ 100 లీటర్స్కి వచ్చేసి 800 గ్రాములు తీసుకుంటామండి ఈ 800 గ్రాములు వాటర్లో సొల్యూషన్ చేసుకొని పిండిలో డైరెక్ట్గా పిండిలో పిండి వాడుకుంటామండి దాన్ని ఎక్కడైనా వివాహం చేయాలంటే అందరూ ఓ చోట చేరి మినపిండి బియ్యపిండి కలిపి స్వయంగా తయారు చేసేవాళ్ళు ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది విందు భోజనాలలో అప్పడానికి ఉన్న డిమాండ్ను అడ్డం పెట్టుకొని రసాయన అప్పడాలు తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్నారు నిబంధనల ప్రకారం ఆహారానికి సంబంధించి ఏవి తయారు చేయాలన్నా ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం లైసెన్స్ ఉండాలి కానీ ఇక్కడ ఆ నిబంధనలు తుంగలో తొక్కారు ఫుడ్ సేఫ్టీ అధికారులకు దొడ్డి ధరలో లంచాలిచ్చి అధికారికంగా రోజుకు 100 టన్నుల అప్పడాలు విజయవాడ నుంచి తయారు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ అధికారుల కళ్ళకు మామూళ్ళ గంతలు కడుతున్నారు రూపాయి రెండు కాదు నెలకు లక్షలాది రూపాయలు మామూళ్ళిచ్చి కార్బోనేట్ అప్పడాలు రాష్ట్రాలు దాటిస్తున్నారు ఈ సోడియం కార్బోనేట్ వల్ల ఆహారంలోని క్షారతత్వం పెరిగి అది మరింతగా శరీరంలోని పేగులు ఎండిపోవడం వంటివి వచ్చేలా చేస్తుంది అలా జరగ వల్ల జీర్ణకోశ వ్యాధులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కొన్ని రోజుల క్రితం గుంటూరు జిల్లా పల్నాడులో జరిగిన రెండు వివాహ వేడుకల్లో ఇలాంటి అప్పడాలతోనే ఫుడ్ పాయిజన్ అయింది అప్పుడు వందల మంది ఆసుపత్రిలో పాలయ్యారు తక్కువ రకం ఎక్కువ పన్న అన్న కోణంలో కల్తీ అప్పడాలు తిన్నోళ్ళు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నిబంధనల ప్రకారం
ఇటువంటి కంపెనీలు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకొని అనంతరం ఎవరైతే మనుషులు పని చేస్తున్నారో వారికి ఎటువంటి అంటురోగాలు లేవని ఖచ్చితంగా ఎక్కడ నుంచి ఈ పప్పుడు కొనుగోలు చేస్తున్నారో అనే దానిపై అలాగే నాణ్యత ప్రమాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులతో సర్టిఫై చేయించాలి అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారులు లైసెన్స్ ఇచ్చి 3 నెలలకు లేదా 6 నెలలకు పరీక్షను నిర్వహించాలి అయితే ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు లైసెన్స్ ఇస్తే ఏమవుతుందిలే అని దొడ్డిదావనే అనుమతులు మంజూరు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారుల నిఘా కొరవడంతో 30% మినప పిండి మిగిలిన 70% ఆరోగ్యానికి హాని కలిగించే పౌడర్లు కాల్షియం కార్బోనేట్ తో తయారవుతున్నాయి అసలు ఎందుకు ఇలా కార్బోనేట్ వాడి అప్పడాలు తయారు చేస్తున్నారు అంటే కార్బోనేట్ వాడటం ద్వారా మామూలుగా 3 అంగుళాలు ఉండే అప్పడం 9 అంగుళాలకు పెరుగుతుంది అలా తయారు చేసిన అప్పడం పూర్తిగా కెమికల్ తో నిండి ఉంటుంది ఇది ఒక విందు భోజనంలోనే కాకుండా ఎగ్జిబిషన్లలో కూడా ఇటువంటి అప్పడాలు అమ్ముతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం ఈ విషయాలు తమ వరకు రాలేదని పూర్తిగా చర్యలు తీసుకుంటామని అంటున్నారు అప్పడాలు వాస్తవంగా ఏంటంటే శానిటరీ హైజీన్ కండిషన్స్ లేకుండా తయారు చేస్తున్నారు అనేది మా దృష్టికి వచ్చింది తెనాల్లో వాటి మీద యాక్షన్ తీసుకోబోతున్నాం మీ ద్వారా మీ విజువల్స్ ద్వారా తెలిసింది ఏంటంటే సోడియం కార్బోనేట్ వాడుతున్నారు అన్నారు ఇట్ ఈజ్ ఇండస్ట్రియల్ కెమికల్ కాబట్టి అది యాక్చువల్గా దాంట్లో వాడకూడదు ఒకవేళ ఈ సోడియం కార్బోనేట్ కాదు బైకార్బోనేట్ ఏదైనా వాడినా అది కూడా వాడకూడదు అండర్ లేబుల్ డిక్లరేషన్ ఏ ఇంగ్రీడియంట్స్ అనేది లేబుల్ మీద ఇవ్వాలి లేబుల్లో ఏమి లేదు కాబట్టి అది కూడా ప్రోహిబిటెడ్ సోడియం కార్బోనేట్ వాడకూడదు దాంట్లో ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం సోడియం కార్బోనేట్ ఇవన్నీ చూసి వెరిఫై చేసి ఒకసారి ఆ ఇన్స్పెక్టర్స్నితో పాటు ఇన్స్పెక్ట్ చేసి అసలు వాళ్ళు ఏమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు లేబుల్స్ మీద ఉన్నాయా లేవా బ్రాండ్స్ కరెక్టా ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది వాళ్ళందరి మీద సెక్షన్ 63 ప్రకారం లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఈ సోడియం కార్బోనేట్ కూడా ఏ దేనికి వాడుతున్నారు ఎక్కడ పర్చేజ్ చేశారు అసలు ఇది దేనికి వాడుతున్నారు అనేది కూడా ఐడెంటిఫై చేస్తాం వీటన్నిటి కూడా సీజ్ చేయడం జరుగుతుంది అప్పడాల కంపెనీల యజమానులు మాత్రం అప్పడాలు మొత్తంగా కాల్షియం కార్బోనేట్ తోనే తయారు చేస్తున్నామని చెప్తున్నారు ఎవరన్నా మీడియా ఏదైనా తనిఖీ కోసం వెళితే యజమానులు కల్తీ ఫుడ్ ఇన్స్పెక్టర్లతో ఫోన్ చేయించి బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు అయితే అసలు ఫుడ్ సేఫ్టీ అధికారులకు న్యూస్ ఇండియా టీవీ ద్వారా విషయం తెలియడంతో చర్యలు చేపడతామంటున్నారు